Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ మాటిస్తే అంతే, ఆ కీలక నేతకు ఎమ్మెల్సీ గ్యారంటీ. ఆంధ్రప్రదేశ్లో త్వరలో కీలక పదవుల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. శాసనమండలిలో స్థానిక ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు పేర్లను పరిశీలిస్తున్నారు. కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించడం, అసెంబ్లీలో బలం ఉండడంతో 14 ఎమ్మెల్సీ స్థానాలు అధికార పార్టీ ఖాతాలో చేరనున్నాయి. దీంతో వైసీపీలో తీవ్ర పోటీ నెలకొంది. గత ఎన్నికలలో వైసీపీ టికెట్పై పోటీ చేసి ఓడిపోయిన నేతలు ఇతర కారణాల వల్ల పోటీ నుంచి తప్పుకున్నారు. పార్టీలో ఉన్న ఇంతవరకు పదవులు పొందిన వారు ఎమ్మెల్సీ స్థానాలపై కన్నేశారు. వీరిలో ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన ఆమంచి జిల్లా రాజకీయాల్లో ఒక సంచలనం. మాజీ సీఎం రోశయ్య ప్రియ శిష్యుడు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ టీడీపీ హామీలోనూ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా 2 సార్లు విజయం సాధించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆ మంచి పేరు మారుమోగింది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా వారితో సఖ్యత్తో ఉంటూ వారితో కావలసిన పనులు చేయించుకోవడంలో ఆ మంచిది అందవేసిన చేయి. అయితే గత ఎన్నికలలో వైసీపీ టికెట్తో పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ రాష్ట్రం మొత్తం ఫ్యాన్ గాలి వీచిన టీడీపీ అభ్యర్థి కరణం బలరాంపై స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అసలే ఓటమి బాధలో ఉన్న ఆమంచికి తన ప్రత్యర్థి వైసీపీకి మద్దతు పలకడం రాజకీయంగా ఇబ్బంది తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి చీరాలలో ఆమంచి, కరణం, బలరాం మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. దీనికి ముగింపు పలికే ఉద్దేశంతో జగన్ ఆమంచిని పర్చూరు నియోజకవర్గం బాధ్యతలు చూసుకోమని, అవకాశం వచ్చినప్పుడు మండలి సభ్యత్వం కూడా ఇస్తానని జగన్ హామీ ఇచ్చారనేది ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది. అయితే అసలే మొండిఘటం అనే పేరున్న ఆమంచి కృష్ణమోహన్ చీరాల నియోజకవర్గాన్ని వదులుకోవడం ఇష్టం లేక జగన్ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారనే ప్రచారమూ లేకపోలేదు. త్వరలో రాష్ట్రంలో ఎన్నిక జరగనున్న 14 శాసనమండలి స్థానాలలో స్థానిక సంస్థల కోటాలో ప్రకాశం జిల్లా నుండి ఒకరిని ఎన్నుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే చీరాల నుండి పోతుల సునీత మండలిలో ప్రాతినిధ్యం కలిగి ఉండడం, పైగా జిల్లా ఏకైక మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో అంతగా సఖ్యత లేకపోవడం, కరణంతో రాజకీయ వైరం ఆమంచికి మైనస్గా మారిందన్న చర్చ జరుగుతోంది. అయితే ఇటీవల ఒంగోలుకు వచ్చిన సీఎం జగన్ ఆమంచికి అభయం ఇచ్చారని ఆయన అభిమానులు చెబుతున్నారు.